జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు 2019లో మన రాయచోటులు బిఫోర్ 2019 ఆఫ్టర్ 2019 అనుకుంటే స్టార్టింగ్ విత్ 2009లో శ్రీకాంత్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాయచోటికి రింగ్ రోడ్ తేవడం జరిగింది. అదేవిధంగా రాయచోటికి డ్రింకింగ్ వాటర్ కూడా వెలిగెల్లు ప్రాజెక్టు పెద్ద ఆయన వైఎస్ఆర్ కట్టిన వైఎస్ఆర్ వెలిగెల్లు ప్రాజెక్టు నుంచి వాటర్ తీసుకొచ్చి రాయచోటికి డ్రింకింగ్ వాటర్ సమస్య తీర్చడం జరిగింది. తర్వాత 2019లో మన జగనన్న సీఎం అయిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క రాయచోటులోనే దాదాపు 6,000 కోట్ల రూపాయల పైన వర్కులు జరిగాయి. అదేవిధంగా దాదాపు 2,000 కోట్ల రూపాయల పైన సంక్షేమం కూడా జరిగింది. ఇప్పుడు తపోదు మన జిల్లా సాధించడానికి ఎంత కీలక పాత్ర వహించారో శ్రీకాంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఒక రాయచోటులోనే దాదాపు 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో సిటీకి మన టౌన్ కానుకొని ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారి పల్లి కాలనీలో ఒక్క లేఅవుటే 6,500 ఇళ్ల పట్టాలు, ఒక్కొక్కరికి 1.5 సెంటు, దాంట్లోనే 90 ట్రాన్స్ఫారాలు, ఒక సబ్స్టేషన్ కూడా కట్టడం జరిగింది. అలాంటివి ఒక రాయచూట్లో 93 కాలనీల్లో 20,000 ఇళ్ల పట్టాలు ఒక్కొక్కటి 1.5 సెంటు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మనకు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ స్టేషను, డిఎస్పీ ఆఫీసు, వందపడకల హాస్పిటల్ ఎక్స్టెన్షను, ఆర్టీసీ బస్టాండ్ ఎక్స్టెన్షను, క్రికెట్ స్టేడియము, టీటీడీ కళ్యాణ మండపము, డబల్ రోడ్డు, ఆ సిగ్నల్స్ అయితే సిగ్నల్ సిస్టమ్ అయితే ఉంది. ఈ విధంగా ఒక రాయచోటిని ఒక బిఫోర్ 2019 ఆఫ్టర్ 2019 అనుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ 10 టైమ్స్ అనేది మన శ్రీకాంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమానికి వస్తే ఒక రాయచోటులోనే 2,000 కోట్ల రూపాయల సంక్షేమం జరిగింది. దాదాపు 40,000 మందికి రైతు భరోసా కావచ్చు, 43,000 మందికి అమ్మఒడి కావచ్చు, 20,000 మందికి చేయూత కావచ్చు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు డోక్రా వాళ్లకు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు, చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతలో మన రాయచూటి నియోజకవర్గానికి దాదాపు 110 కోట్ల రూపాయలు డోక్రా మహిళలకు రుణాన్ని మాఫీ చేయడం కూడా జరిగింది. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, ఈ విధంగా అనేక పేద బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పథంలో తేవడానికి దాదాపు 2,000 కోట్ల రూపాయలు సంక్షేమం చేశారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనేది చూడకుండా ఒక రాయచోటులోనే 2,000 కోట్ల రూపాయలు సంక్షేమం జరిగింది. అదే కాదు, ఈ 2024వ సంవత్సరంలో మన రాయచోటులో ఉన్న ప్రతి చెరువుకు నీళ్లు తేవాలనేది శ్రీకాంత్ రెడ్డి గారి కళ. ఇది కాలేటివాగు జిఎన్ఎస్ లింక్ పనులు కూడా మ్యాక్సిమం 2024లో కంప్లీట్ అవుతాయి. శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రాయచోటులోని ప్రతి చెరువుకు నీళ్లు తెంపి ప్రతి రైతు ముఖాల్లో చిరునవ్వు చూస్తారు. జై జగనన్న, జై జగనన్న.